వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవశ్యస్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బాక్సెస్ అయితే చూస్తున్నారు కదా, చాలా యూస్ అయితే ఉంటాయి. ఇది ఫ్రిడ్జ్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇందులో మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టుకున్నాం అనుకోండి, 10 డేస్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా హోల్స్ ఉన్న ఒక చిన్న బాక్స్ అయితే వస్తుంది. ఇది బాక్స్ లోపలైతే పెట్టుకోవాలి. అండ్ క్యాప్ వచ్చేసి మనకి లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ చాలా యూస్ఫుల్ కూడా. అండ్ చూడండి, ఇలా వెజిటేబుల్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సో బాక్స్ అయితే చాలా యూస్ఫుల్. ప్రతి ఒక్కరికైతే ఖచ్చితంగా యూస్ అవుతుంది. మనీ కూడా చాలా వరకు సేవింగ్ అయితే అవుతుంది. చూడండి, సోప్ చిన్న చిన్న పీసెస్ కూడా లోపల బాక్స్లో వేసిన తర్వాత ఇలా పైన మూత పెట్టేసుకుంటే మనకి పైన బ్రష్ అయితే ఉంటుంది. రోలర్స్ ఉంటాయి కాబట్టి ఇలా రుద్దినాం అనుకోండి, మనకి సోప్ అనేది అయితే బయటకు అయితే వస్తుంది. చాలామంది సోప్ కొంచెం మిగిలినప్పుడే పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా యూజ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డస్ట్బిన్ అయితే చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా డస్ట్బిన్ రౌండ్గా ఉంటుంది మనకి యూజ్ చేసుకోవడానికి, కానీ ఇది ఫోల్డింగ్ డస్ట్బిన్ అన్నమాట. ఇది కిచెన్లో పెట్టుకోవచ్చు, బాత్రూంలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. టేబుల్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం సిస్టమ్ ల్యాప్టాప్ యూజ్ చేసే టేబుల్కి కూడా ఈ డస్ట్బిన్ అయితే పెట్టుకోవచ్చు. ఏదైనా మనం స్నాక్స్ తిన్నప్పుడు డస్ట్ అనేది ఈ డస్ట్బిన్లో వేసుకోవచ్చు. అండ్ తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి జరిపేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలా క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న మనకి ఒక చిన్న స్టిక్ లాంటిది అయితే వస్తుంది. అండ్ ఈజీగా కవర్ పెట్టేసుకొని మనం అందులో డస్ట్ అంతా వేసుకున్న తర్వాత కవర్ కూడా తీసుకోవడం అయితే చాలా ఈజీ. నాకైతే డస్ట్బిన్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాండ్స్ అయితే చూస్తున్నారు కదా, మన ఇంట్లో సెల్ఫులు కానీ కబోర్డ్స్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇంకా సెల్ఫులు చిన్న చిన్నగా కావాలనుకుంటే ఈ స్టాండ్ అయితే పెట్టుకున్నాం అనుకోండి, అండ్ చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. మనకి ఇంకా ఇల్లు కూడా చాలా నీట్గా అయితే అనిపిస్తుంది. చూడండి, ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే చూసాం కదా. ఈ స్టాండ్ మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ బాక్సెస్ అయితే మనకి చూడడానికి బాక్స్ లాగా ఉంది. సో వన్ బై వన్ పెట్టుకున్న తర్వాత ఒక సెల్ఫ్లా ఒక ర్యాక్లా అయితే తయారవుతుంది. మనం ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి చాలా యూస్ ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లో సెల్ఫ్లు కనుక తక్కువగా ఉన్నాయనుకోండి, ఈ బాక్సెస్ కొనుక్కొని ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. దీని ప్రైస్ కూడా మనకి ఆన్లైన్లో అంటే అమెజాన్లో చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. క్వాలిటీ ఉన్నది తీసుకుంటే కొంచెం బాగుంటుంది. అంటే ప్రైస్ తక్కువ ఉంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది కదా, అందుకనే చెప్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్న కటర్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. చూడండి, ఇంత చిన్న కటర్స్ కూడా దొరుకుతాయి అని నాకే షాక్ అయితే అనిపించింది. పైన క్యాప్ అయితే ఓపెన్ చేసి ఇలా వెల్లుల్లి పెట్టిన తర్వాత మళ్ళీ క్యాప్ అయితే పెట్టుకొని అటు ఇటు కొంచెం మనం రబ్ చేసామంటే చూడండి, వెల్లుల్లి ఎంత చిన్న పేస్ట్ అంటే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ అయిపోయాయి. నాకైతే చాలా బాగా యూస్ అయితే అనిపించింది. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, ఈ స్పాంజెస్ బ్రషెస్ అయితే ఎలా యూజ్ చేసుకోవాలి ఏంది అని ఇక్కడ నేనైతే చూపిస్తాను. కొంచెం లిక్విడ్ వేసుకున్న తర్వాత ఈ స్పాంజ్ బ్రషెస్తో మనం గిన్నెలు తోముకోవచ్చు, సింక్ క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, సింక్ని ఎంత బాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, స్టవ్ దగ్గర వాల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, వాష్ బేసిన్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ చాలా యూస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మార్కెట్లోకి కొత్త కొత్తగా వచ్చిన వస్తువులన్నీ నా ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఎక్స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి ఎక్స్టోరేజ్ కంటైనర్ లాంటిది, బాక్స్ లాంటివి మనం కొనుక్కుంటే 36x అయితే ఒకేసారి మనం ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, స్టవ్ పక్కన పెట్టుకోవచ్చు, ఎక్కడైనా మనకు ఓపెన్ ప్లేస్ ఉన్న దగ్గర పెట్టుకోవడానికి అయితే ఈ ఎక్స్ స్టోరేజ్ బాక్స్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. చూడండి, మంచి కలర్ఫుల్ కూడా, చాలా స్లిమ్గా కూడా ఉంటుంది. మనకి ఎక్కువ పెద్దగా కాకుండా స్లిమ్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ బాక్సెస్ కూడా చాలా చాలా యూస్ఫుల్. మనకి ఎందుకంటే ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని అంటే,
మసాలాలు అనేటివి ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, మరి అలా యూజ్ చేసుకునేటప్పుడు ఇలాంటి బాక్సెస్లో కనుక మసాలాలు వేసుకొని పెట్టుకుంటే మనకి చాలా యూస్ అవుతుంది. ఇది సింగిల్ బాక్స్గా యూజ్ చేసుకోవచ్చు, కంప్లీట్గా పెద్ద బాక్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నచ్చితే లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి ఇలాంటి డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి లాక్ సిస్టమ్ ఉన్న బాక్స్ కనుక తీసుకుంటే చాలా యూజ్ అవుతూ ఉంటుంది. డ్రై ఫ్రూట్సే కాకుండా మన కిచెన్లో జీలకర్ర, ఆవాలు ఇలా స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ బాక్స్ అయితే చాలా యూస్ఫుల్ అయితే నాకు అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే మరొక లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇంకొకటి ఏంటంటే కిచెన్లో ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకుంటే చూడండి, ఎక్కువగా కాస్ట్లీగా చాలా ఇల్లు చాలా నీట్గా అనిపించాలి, కిచెన్ నీట్గా అనిపించాలని మనకి ఎక్కువగా ఇలాంటి బౌల్స్ కప్స్ కొంటూ ఉంటాం గ్లాస్కి సంబంధించినవి. సో అవి కింద పడ్డాయి అనుకో ఇంకా మన మనీ వేస్ట్ అయిపోయినట్టే. అలా కాకుండా ఇలాంటి స్టాండ్లో కనుక పెట్టుకుంటే మనకి ఇలాంటి బౌల్స్ కప్స్ ప్లేట్స్ ఇవన్నీ మనకి పగిలిపోకుండా జాగ్రత్తగా అయితే ఉంచుకోవచ్చు. ఇండియాలో కాకుండా వేరే కంట్రీలు అయితే రెగ్యులర్గా ఇవే వాడుతూ ఉంటారు. అండ్ అందులోనే ఈ బాక్స్ అయితే చూడండి, అంటే ఇది కూడా కిచెన్లోనే పెట్టుకోవచ్చు, చిన్న సెల్ఫ్లా అయితే అనిపిస్తుంది కదా మనకి. అండ్ ఇంకా మనకి ర్యాక్స్ కూడా ఉన్నాయి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ర్యాక్స్లో కప్స్ అనేటివి చూడండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇలా మనం నీట్గా అయితే పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ప్లేట్స్ కూడా చూడండి, పైన కప్స్ పెట్టిన తర్వాత కింద వచ్చేసి ప్లేట్స్, సైడ్స్కి వచ్చేసి గ్లాసెస్, నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి సైడ్స్కు చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇచ్చారు స్పూన్స్ హ్యాంగ్ చేసుకోవడానికి. అండ్ ఇలా మళ్ళీ పైన చూడండి మైక్రో ఓవెన్ కూడా పెట్టుకోవచ్చు, ఎంత వెయిట్ ఆగింది, చాలా మంచిగా అనిపించింది కదా. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ అయితే చూడండి, ఇది కూడా చాలా చూడడానికి మనకి సింపుల్గా అనిపిస్తుంది కానీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి అటు ఇటు తిప్పేసుకొని ఒక బ్రీత్ కేస్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఓన్లీ మనము గ్లాసెసే కాకుండా కప్స్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇంకా మంచి కాస్ట్లీ ఉన్న వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి అవి కూడా ఇందులో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. వాటర్ ఏమైనా ఉంటే కింద అయితే ఈ ప్లేట్లు అయితే పడిపోతాయి, రీయూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడైతే చూడండి, నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏవైనా మోమోస్లు కానీ ఇంకేదైనా బాయిల్ చేసుకొని కానీ ఫ్రై చేసుకొని కానీ తినాలి అనిపించినప్పుడు మనం అప్పటికప్పుడైతే చేసుకొని తింటాం. అలా కాకుండా వేరే కంట్రీ వాళ్ళైతే ఇలా స్టాక్ చేసుకొని పెట్టుకుంటారు, అవి ఇందులో బాక్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి, ఈ బ్రషెస్ అయితే 100% చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి. అవి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఇక్కడైతే చూపిస్తాను. ఈ బ్రష్ వచ్చేసి మనకు బాత్రూమ్ కానీ సింక్ కానీ ట్యాప్స్ కానీ అండ్ మూల మూలలో క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రషెస్ అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి. అండ్ చూడడానికి కూడా చాలా స్లిమ్గా ఉంటాయి కాబట్టి అండ్ చాలా నీట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ బ్రషెస్ అయితే ఉంటాయి. సో అన్నీ మనకి అన్ని బ్రషెస్ చిన్న చిన్న గ్యాప్స్లలో అయితే మనం అయితే క్లీన్ చేయలేము, కానీ ఈ బ్రష్ అయితే చాలా చిన్న గ్యాప్లో కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది. అండ్ చూడండి మనకి ఇక్కడ తెలుస్తుంది కదా ఈ బ్రష్తో మనము ఎలా క్లీన్ చేసుకోవచ్చు, ఎంత క్లీన్ అవుతుంది. ఇంకా టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ గ్యాప్స్లో కూడా ఈ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. నార్మల్ బ్రష్ అనుకోండి మనకి ఆ సైడ్ గ్యాప్స్లో అయితే అసలైతే క్లీన్ చేసుకోలేము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీడియోలో నేను చూపించిన వస్తువులు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.